ఈ రోజు మనం మాట్లాడుకోబోయే వెబ్ సిరీస్ ఎంఎక్స్ ప్లేయర్ లో స్ట్రీమ్ అవుతున్న అహం బ్రహ్మాస్మి. ఈ వెబ్ సిరీస్ నిన్నటి నుంచి ఎంఎక్స్ ప్లేయర్ లో స్ట్రీమ్ అవుతుంది. ఇప్పుడు ఈ వెబ్ సిరీస్ ఎలాగుందో తెలుసుకుందాం. ముందుగా ఈ వెబ్ సిరీస్ కథ విషయానికి వస్తే, ఒక గేమ్ లో 26 లెవెల్స్ ఆడిన తర్వాత వాళ్ళకి వాళ్ళు సూసైడ్ చేసుకుని చనిపోతూ ఉంటారు. ఇక ఆ తర్వాత టైటిల్ వేసుకుని ఒక ఆఫీస్ లో వెబ్ సిరీస్ స్టార్ట్ అవుతుంది. ఆ ఆఫీస్ వాళ్ళు డిజైన్ చేసిన ప్రాజెక్ట్ లాంటిదే వేరే కంపెనీ వాళ్ళు కూడా డిజైన్ చేసి వీళ్ళ ప్రాజెక్టులను కొట్టేస్తూ ఉంటారు. ఇక వాళ్ళు ఇక్కడి నుంచి ఎవరో ఇన్ఫర్మేషన్ లీక్ చేస్తున్నారనే ఉద్దేశంతో వాళ్ళు ఎవరో కనిపెట్టడం కోసం ఒక డిటెక్టివ్ టీంని అక్కడ రప్పించుకుంటారు. వాళ్ళు ఈ కేసుని ఎలా సాల్వ్ చేశారు, ఇక ఆ తర్వాత అదే డిటెక్టివ్ టీం ఒక దొంగతనం కేసుని, ఒక కిడ్నాప్ కేసుని, ఒక దయ్యం కేసుని, అలాగే గేమ్కి సంబంధించిన కేసుని అన్నిటినీ ఇన్వెస్టిగేషన్ చేయడం మొదలు పెడతారు. ఇక ఆ కేసుని ఎలా ఇన్వెస్టిగేషన్ చేశారు, ఎలా పూర్తి చేశారు అనేది ఈ వెబ్ సిరీస్. ముందుగా ఈ వెబ్ సిరీస్లో నటినటుల విషయానికి వస్తే, పెళ్లి చూపులు ఫేమ్ అభయ్ బేతు గంటి తప్ప మిగిలిన వాళ్ళందరూ కూడా కొత్త వాళ్ళే. అయినా సరే ఎవరికి వారు పర్ఫార్మెన్స్లు మాత్రం బాగానే చేశారు, ఎక్కడా కూడా కొత్త వాళ్ళు చేస్తున్నారు అన్నట్టుగా అనిపించలేదు. ఇక ఈ వెబ్ సిరీస్ కథ విషయానికి వస్తే, నలుగురు డిటెక్టివ్లు కలిసి 5 కేసుల్ని ఎలా ఇన్వెస్టిగేషన్ చేసి సాల్వ్ చేశారు అనేదే సిరీస్ కథ. ఇక ఏ కేసుకి ఆ కేసు సింపుల్ గా ఉన్నట్టే అనిపిస్తుంది. ఇక ఈ స్క్రీన్ ప్లే విషయానికి వస్తే, ఈ వెబ్ సిరీస్ చూడడానికి మెయిన్ కారణం ఈ వెబ్ సిరీస్ టైటిల్. ఇక వెబ్ సిరీస్ స్టార్ట్ అవడంతో కూడా బాగానే స్టార్ట్ అవుతుంది. తర్వాత ఒక ఆఫీస్ లో ప్రాజెక్ట్ సంబంధించిన ఇన్ఫర్మేషన్ ఎవరో లీక్ చేస్తున్నారు అని చెప్పినప్పుడు వీళ్ళకి ఆ గేమ్ డిజైనర్లకి ఏమన్నా సంబంధం ఉంటుందేమో అనుకుంటాం, కానీ అస్సలు ఉండదు. ఇక ఆ టీమ్ వచ్చి ఆఫీసులోకి వచ్చింది, అందరినీ ఇన్వెస్టిగేషన్ చేసి దొంగ ఎవరో కనిపెడతారు. అలా 2 ఎపిసోడ్ లో కేసు సాల్వ్ అయిపోతుంది. ఇక 3-4 ఎపిసోడ్ లో ఒక దొంగతనం కేసుని సాల్వ్ చేస్తారు, అది కూడా పర్వాలేదు అనిపిస్తుంది. ఇక 5-6 ఎపిసోడ్ లో ఒక కిడ్నాప్ కేసుని ఇన్వెస్టిగేషన్ చేస్తారు. ఆ కేసు లాస్ట్కి వచ్చేసరికి సరిగ్గా క్లారిటీ ఇవ్వకుండానే ఆపేసినట్టు అనిపించింది. ఇక 7-8 ఎపిసోడ్ లో ఒక దెయ్యం కేసుని ఇన్వెస్టిగేషన్ చేస్తూ ఉంటారు. ఆ కేసు చూడడానికి కొంచెం ఇంట్రెస్టింగ్ గానే అనిపిస్తుంది. ఆ కేసు లాస్ట్కి వచ్చేసరికి సింపుల్ గా ఇదంతా ఇలా జరిగింది, కావాలంటే చెక్ చేసుకోండి అని సింపుల్ గా చెప్పేసి వెళ్ళిపోతారు. వాళ్ళు చెప్పిన మాటని ఎన్నిసార్లు వెనక్కి పెట్టుకుని చూసినా అక్కడ ఏం జరిగిందనేది అయితే నాకు అర్థం కాలేదు. ఇక 9, 10, 11 ఎపిసోడ్స్ లో ఆ గేమ్ కి సంబంధించిన వాళ్ళని పట్టుకోవడానికి ట్రై చేస్తారు. ఇక ఆ ఎపిసోడ్స్ అన్ని కూడా చాలా కన్ఫ్యూజన్ గా ఉన్నాయి. నాకైతే ఆ గేమ్ ఏంటనేది కూడా సరిగ్గా అర్థం కాలేదు. ఇక లాస్ట్ లో మేజర్ అని చెప్పడం కూడా అంతగా ఆకట్టుకునేలా అయితే లేదు. ఇక ఈ సిరీస్ సంగీతం విషయానికి వస్తే పర్వాలేదు, బాగానే ఉంది. అలాగే కెమెరా వర్క్ కూడా బాగుంది. ఇక మొత్తంగా ఈ వెబ్ సిరీస్ గురించి చెప్పాలంటే, 11 ఎపిసోడ్లు గల వెబ్ సిరీస్, అందులో ఒక్కో ఎపిసోడ్ 30 నిమిషాల వరకు లెంత్ కలిగి ఉంది. అలా టోటల్ వెబ్ సిరీస్ 5.5 గంటల వరకు ఉంది. ఈ వెబ్ సిరీస్ స్టార్ట్ అవడం బాగానే స్టార్ట్ అయినట్టు అనిపించిన ఆ తర్వాత వచ్చే కేసులు ఇన్వెస్టిగేషన్లు ఒకదానికి సంబంధం లేకపోవడం వల్ల వేటికి అవే అన్నట్టుగా ఉంటాయి. ఫస్ట్ 2 కేసులు బాగానే అనిపించిన తర్వాత 2 కేసులు చివరిలో సరిగ్గా క్లారిటీ ఇవ్వలేదు. ఇక 5వ కేసు అయితే నాకు అసలు అర్థం కాలేదు. ఇక ఈ పాటికి ఈ వెబ్ సిరీస్ మీద మీకు క్లారిటీ వచ్చేసి ఉంటుంది. వీటన్నిటికీ ఓకే అనుకుని ఈ వెబ్ సిరీస్ చూడాలనుకుంటే ఈ సిరీస్ ఎంఎక్స్ ప్లేయర్ లో ఫ్రీగానే స్ట్రీమ్ అవుతుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ ఫర్ మోర్ ఇన్ఫర్మేషన్.